హలో ఫ్రెండ్స్, లేట్ నైట్ వరకు మేల్కోగొండే వాళ్ళని ఈ సమాజం బద్ధకస్తులు లేదా ఎందుకు పనికిరాని వారిగా భావిస్తుంది. కానీ సైన్స్ ఈ విషయం గురించి ఇంకేదో చెబుతుంది. ఎందుకంటే అసంపూర్ణంగా తెలుసుకున్న సమాచారం మిమ్మల్ని మిస్లీడ్ చేసే ప్రమాదం ఉంది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను మీకు త్వరగా పడుకునేవారు మరియు లేట్ నైట్ వరకు మేల్కోగా ఉండేవారి మేధోపరమైన సామర్థ్యం మరియు వారి వారి జీవితాలపై ఏం ప్రభావం పడుతుందో చెప్తాను. మరియు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియో చూసాక మీరు మీ స్లీపింగ్ టైం పైన తప్పకుండా దృష్టి పెట్టండి. మరి ఎప్పటిలాగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్ ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్ లోకి వస్తే, ఒక ఫేమస్ ఆథర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్. అంటే త్వరగా పడుకోవడం మరియు త్వరగా నిద్రలేవడం వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా మరియు జీవితంలో అభివృద్ధి చెందుతాడు అని. ఆల్మోస్ట్ ఇదే విధంగా మన కల్చర్ లో కూడా చెప్తారు. కానీ సైన్స్ పరంగా త్వరగా పడుకుని త్వరగా నిద్రలేచే వారి మేధస్సు అర్ధరాత్రి వరకు మేల్కోగా ఉండేవారి కన్నా తక్కువగా ఉంటుందట. కానీ ఇది విని మీరు అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఒక రీసెర్చ్ లో భాగంగా తేలిన రిపోర్ట్స్ లో త్వరగా పడుకుని లేచేవారిని అత్యంత ఆశావదులుగా, అత్యంత కాన్షియస్ పర్సన్స్ గా మరియు అత్యంత చురుకైన వారిగా పేర్కొన్నారు. నిజానికి త్వరగా పడుకుని లేచేవారు ఉదయం పూట అత్యంత శక్తివంతమైన సహజ సిద్ధ సూర్యకిరణాల వల్ల చాలా యాక్టివ్ గా ఉంటారు. అంటే వారి బాడీ ఎన్విరాన్మెంట్ తో పాటు సింక్ అయి ఉంటుంది మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ లో తేలిన వివరాల ప్రకారం మన మెదడు యొక్క ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉదయం పూటే చాలా యాక్టివ్ గా ఉంటుందట. మరియు మన మెదడులోని ఈ భాగమే ప్లానింగ్ చేస్తుంది, సంకల్ప బలాన్ని పెంచుతుంది, డెసిషన్ కూడా తీసుకుంటుంది. మరియు ఈ సంకల్ప బలమే మనల్ని జీవితంలో పెద్ద పెద్ద టార్గెట్స్ ని రీచ్ అవడానికి ప్రోత్సహిస్తుంది. అంటే త్వరగా పడుకుని లేవటం అనేది చెడ్డ అలవాటు ఏమాత్రం కాదు, అంతేకాదు ఇది మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండేవారి మేధస్సు త్వరగా పడుకుని వారితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మరి మీరు కూడా మీ మేధస్సుని పెంచుకోవడానికి అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండాలని అనుకుంటున్నారా? దీనికోసం మీరు ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజానికి అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండే వ్యక్తి సమాజంలోని మనుషులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేడు, అంటే అతను సొసైటీతో సింక్ అవ్వలేడు. దీనికే రీసెర్చర్స్ సోషల్ జెట్ లాగ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని మనుషులందరూ ముందే చేసేసే పనులు వీరు చాలా లేట్ గా చేస్తారు. అంటే ఏదో వేరే దేశంలోని టైం జోన్ లో బ్రతుకుతున్నట్లుగా వీరు జీవిస్తారు. సపోజ్ ఒక వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు పడుకుని ఉదయం 11 గంటలకి లేచాడు అనుకుందాం. అతనికి ఆ 11 గంటల నుండే అతని రోజు ప్రారంభమవుతుంది. అంటే అతను సమాజంలో ప్రతి పనిలోనూ వెనుకే ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి అర్ధరాత్రి వరకు మేల్కొని కేవలం కొన్ని గంటలు పడుకుని ఉదయం త్వరగా నిద్ర లేచాడంటే నిద్రలేమి వల్ల అతని బ్రెయిన్ ఫంక్షనింగ్ పై చాలా చెడు ప్రభావం పడుతుంది. మరియు ఆ బ్రెయిన్ చేంజెస్ ని ఫిజికల్ గా కూడా మనం చూడగలం. మీకు ఈ వైట్ కలర్ లో కనబడేదాన్ని మన బ్రెయిన్ లోని వైట్ మ్యాటర్ అని అంటారు. అర్ధరాత్రుల వరకు మెలకుగా ఉండేవారికి ఇది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఈ ఏరియా మన బ్రెయిన్ లో హార్మోన్స్ పాస్ అవడానికి ఒక రోడ్ లాగా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఇది తగ్గిపోతే హార్మోన్స్ పాస్ అవడానికి సరిగ్గా దారి కూడా ఉండదు. దీనివల్ల మనల్ని హ్యాపీగా ఉంచే డోపమైన్ మరియు సెరటోనిన్ లాంటి హార్మోన్స్ కూడా మన శరీరంలో చాలా తక్కువగా ప్రవహిస్తాయి. దీనివల్లే లేట్ నైట్ వరకు మెలకుగా ఉండే వారిలో లాక్ ఆఫ్ విల్ పవర్ మరియు లేజినెస్ చాలా క్లియర్ గా కనపడతాయి. కానీ లేట్ నైట్ వరకు మెలకుగా ఉండే వారి మెదడులో కార్టిసోల్ లెవెల్ పెరిగిపోతుంది. ఈ కార్టిసోల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. ఇది పెరగటం వల్ల ఆ వ్యక్తి అనుకోకుండా రాబోయే ప్రతి సమస్య పట్ల అలర్ట్ అయిపోతాడు. మరియు ఈ స్ట్రెస్ వల్ల ఇలాంటి వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకనే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వారి కోసమే సృష్టించినట్టు అనిపిస్తుంది. సో దీనివల్ల ఇలాంటి వారు లైఫ్ లో చాలా క్రియేటివ్ అయిపోతారు మరియు ఫైనాన్షియల్ గా కూడా బాగా ఎదుగుతారు. మరియు ఇలాంటి వారు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఒక శక్తిని వారిలో అభివృద్ధి చేసుకుంటారు. ఇదే వారిలోని మేధో సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. మరి ప్రస్తుతం మీరు ఏ టైంకి పడుకుంటున్నారు, ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తారో తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూడాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.